खम्मम नगराभिवृद्धि पेर तो अधिकारులు తమ ఇళ్లను పూల్చివేశారని బాధితులు బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు। దీంతో బీసీ కమిషన్ మెంబర్ ఆచార్య నగరానికి వచ్చి విచారణ చేశారు। బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు। ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని ఆయన చెప్పారు। నగరంలోని ఎన్ఎస్పి కాలువ ప్రాంతంలో ఇల్లు కోల్పోయిన బాధితులు సైతం తమ గోడు బీసీ కమిషన్ మెంబర్ ఆచార్యకు తెలియజేశారు। స్థానిక నాయకులు రౌడీ షీటర్లతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని కన్నీరు మున్నీరు అయ్యారు। పేదలకు అన్యాయం జరుగుతుంటే బీసీ కమిషన్ చూస్తూ ఊరుకోదని ఎంతటి వారి మీదైనా చర్యలు తీసుకుంటామని ఆచార్య తెలిపారు। న్యాయం జరిగేందుకు అయితే కృషి చేయాలని చెప్పి బీసీ కమిషన్ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నది। మరి ఈ రోజు ఇంకా సుమారుగా ఒక 70% పనులు పూర్తయినాయి। ఇంకొక 25% పనులు కావాల్సింది ఉంది। ఇప్పటికైనా అది ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు అధికారులు వేగంగా కొంత డెవలప్‌మెంట్ చేయడం జరిగింది। నేను కమిషనర్ గారిని అభినందిస్తున్నా। వారు చాలా కృషితోటి ఒక నూతన విధానం తోటి టాయిలెట్స్ ని దానికి తోడుగా కిరాణము అంటే